పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పాదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పాదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రానముంచే పాట పదివేల పడగల నీడనే పద కవితల పూలు పలచిగో నిందుని సేద తీర్చు అందమైన పాట మా అన్నమయ్య పాట మన అన్నమయ్య పాట అన్నమయ్య పాటకు పట్టాభిషేకం అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వీక్షిస్తున్నందుకు ధన్యవాదాలు. కార్యక్రమానికి పునః స్వాగతం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుణ్ణి కీర్తించడానికి, ప్రార్థించడానికి జీవులైన మనకు ఉపయోగపడే మనసు, చెవులు, కన్నులు మొదలైన వాటిని ప్రస్తావిస్తూ శ్రీనివాస తత్వాన్ని ఆవిష్కరించిన ఈ అన్నమయ్య సంకీర్తనకు స్వరకల్పన చేసిన సంగీత దర్శకులు శ్రీ సాయి చరణ్. యమన్ రాగంలో పాడబోతోంది నేనే. నిదిరికిని దైవమే గోరి పని గుణ నేర్చువారి భాగ్యము కొలదీది తనకు నిదిరికిని దైవమే గోరి పాప కర్మములకు పలు పుణ్యమునకును
నొక్క దేహమే గురి ఓపి కొండి మూవినగా ఓగి ధర్మము వినగా ఓపి కొండి మూవినగా ఓగి ధర్మము వినగా ఏ పునతమ వీణులు ఇవియే గురి పని గుణ నేర్చువారి భాగ్యము కొలదీది తనకు నిదిరికి జీవులను దర్శించ శ్రీ వెంకటేశు సేవించ జీవులను దర్శించ కైవసమయ్య ఉన్నతన కన్నులే గురి కన్నులే గురి పని గుణ నేర్చువారి భాగ్యము కొలదీది తనకు నిదిరికి కళ్యాణి రాగంలో సాయి చరణ్ స్వరకల్పన, నీ గానం చక్కగా ఉన్నాయి సునీత. అయితే నీకన్నా చిన్నవాడే కదా, నువ్వు కొంచెం అన్నా సరి చేసి ఉండాల్సింది. గూరి అనుకుండా ఫస్ట్ లైన్లో పని కొనేర్చువారి భాగ్యము కొలదీది తనకు నిదిరికి దైవమే గురి. కొంచెం కొంచెం బెటరు. దైవమే గురి 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 అంత కూరి అనుకుండా, మిత అంతా చాలా శ్రావ్యంగా ఉంది. చక్క బాగుందమ్మా సాయిచర్. చక్కటి అనుభూతిని ఆ స్వామివారి యొక్క ఆధ్యాత్మిక అనుభూతిని ఈరోజు మాకు అందచేశారు, మీకు ధన్యవాదాలు. అలాగే సాయిచరణ గారు చక్కగా స్వరపరిచారు. మానవుడి యొక్క గమ్యస్థానం ఏమిటి ఈ అన్నమయ్య ఈ కీర్తనలో చెప్తున్నాడు. ఈ శరీర భాగాలు వేటికి ప్రయాణం చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి, వీటన్నిటికీ లక్ష్యస్థానం ఏమిటి. పనిగొన, పనిగొన అంటే వశపరచుకోవటం, ఆజ్ఞాపించబడటం, సేవింపజేయటం, ఇలాంటి చాలా అర్థాలు ఉన్నాయి. మొత్తానికి అతిశయించి నేర్చేటువంటి వారి యొక్క భాగ్యం అంటే ఎంతో అదృష్టం ఉంటేనే ఇప్పుడు నేను చరణాల్లో చెప్పబోయేటువంటి ఈ అవయవాలు ఆ పనులు చేస్తాయి, ఆ గమ్యస్థానం దగ్గరికి చేరుతాయి. నాకు ఎదుటివాడికి ఇద్దరికీ కూడా అదిగో ఆ దైవమే లక్ష్యస్థానం, గురి. నాలుక తిట్టు తిట్టడానికైనా దీవించటానికైనా రెండిటికి అదే గమ్యస్థానం. అలాగే సంతోషంతో నలిగిపోవటానికి, బాగా అతిశయించి ఒకరి మీద పరాక్రమం ప్రదర్శించటానికి కూడా మనస్సే గురి, అదే లక్ష్యస్థానం. కాబట్టి ఆ మనస్సుని స్వామివారి చరణాల దగ్గర పెట్టండి. పాపకర్మానికి అలాగే గొప్పదైనటువంటి పుణ్యానికి రెండింటికి కూడా దహ్యతే ఇది దేహ, దహించబడేటువంటి దేహం, ఈ దేహమే లక్ష్యస్థానం. కాబట్టి శరీరం ఆద్యం కలు ధర్మ సాధనం, కాబట్టి శరీరం ఉన్నంత వరకే పాపమైనా పుణ్యమైనా రెండూ మనం చేయగలం. కాబట్టి ఈ లక్ష్యస్థానాన్ని చాలా పవిత్రంగా మీరు అట్టే పెట్టుకొని చేసేదంతా కూడా స్వామివారికి అర్పణ చేస్తూ మీరు ప్రవర్తించండి. అలాగే ఒకరి మీద చాడీలు చెబుతూ ఉంటే
పకోడీల్లాగా కరకరం అంటూ ఉంటుంటాయి అవి వినటానికి. అవి వినకండ్రా నాయన, కొండ్యాలు వినటానికి కానీ ధర్మాలు వినటానికి కానీ రెండిటికి చెవులే గురి. కాబట్టి ధర్మాలు మాత్రమే వినండి అని అన్నమయ్య ఇక్కడ సందేశం అందచేస్తూ, అలాగే సెంటు వాసనలకి దుర్గంధాలకి రెండిటికి నాసికే గురి. వాసనలు అంటే ఇక్కడ ఆయన ఉద్దేశం ఏంటంటే మంచి మంచి విషయాల్ని మీరు ఆస్వాదించండి. అలాగే చిట్ట చివరగా చెప్తున్నాడు, అన్నిటికంటే గొప్పదైనటువంటి ఇంద్రియం, మిగతా ఇంద్రియాలన్నింటికంటే కూడా సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ఆ కన్నులు ఉన్నందుకు ఆ కన్నుల గమనం ఏమిటి, ఆ లక్ష్యం ఏమిటి, అదిగో స్వామి ఒక్కటే. నీకు వీలున్నప్పుడల్లా ప్రపంచంలోని ఇతర విషయాలు చూడకు, స్వామివారి సందర్శనం చేయి, అదే మన గమ్యస్థానమని చక్కటి ప్రబోధాత్మకమైనటువంటి గీతాన్ని మీరు చక్కగా ఆలపించారమ్మా. మీకు స్వరపరిచిన మీకు మరోమారు అభినందనలు, ధన్యవాదాలు. ఇవాళ రాగయాగంలో భాగంగా హిందోళ రాగంలో అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం ద్వారా పరిచయమైనటువంటి సంకీర్తనల్లోని పల్లవులతో ఆ యాగాన్ని నిర్వహించడానికి విచ్చేస్తున్న వారు శ్రీమతి శ్రీనిధి. మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు, మనసున తలచితే మరిగించే పండు తినరాని కొనరాని దేవలోకపు పండు. సగ గమ నమ గమదని సగని సదని దామ సని దని దమ దమ గ మగ స ని సగ స ని స స ని సగ గమ. రమణి నేర్పు నేరములాయే జమణి విధుల సరసపు విపురా, రమణి నేర్పు నేరములాయే జమణి విధుల సరసపు విపురా, రమణి నేర్పు నేరములా మదని సగ సని ధని సాస ని సగ మస సగ సని ద కదని మమద గగ మస సగ సగ సమగ దమని ధని సగ స దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం దేవర చిత్తం దివ్యనిధి దేవ నిర్మిత విధి అవధానం దేవర చిత్తం దివ్యనిధి. గమద ని సగ స ని సగ మ గ స గగ సని ధ ని ద
గమద మదని గని గస ఎదురా రఘుపతికి నీ విటు రావణ ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ నేడు ఇదేమి బుద్ధి తలచితివి ఇట్లాయి బ్రతుకు ఎదురా రఘుపతికి నీ విటు రావణ ఏం పిల్లలు మిమ్మల్ని దని సగమదని స అనమంటారా? సగమదని సగమ ఏది బాగుంది? ముఖ్యంగా మీరు ఆ చాంటింగ్ గోవింద నామస్మరణతో ఈ గీతగుచ్చాన్ని ముగించడం చాలా బాగుందమ్మా. చక్కబడారు అందరూ. మీ గురుగారు ఎవరు? శ్రీనిధి అక్క. శ్రీనిధి దగ్గర మీరు అందరూ స్టూడెంట్సేనా? చక్కగా సాధన చేయండి. ఒక్కొక్కళ్ళు ఇంకా సోలోస్ పాడాలి, డ్యూయట్లు పాడాలి, రకరకాలుగా మళ్ళీ గ్రూప్స్లో కూడా పాడుతూ ఉండాలి, రకరకాల విన్యాసాలు చేయాలి. చక్కగా సాధన చేయండి, పైకి రండి. శ్రీనిధి చక్క. ఈ సంగీత పల్లవులు చిగురించి ఫలపుష్ప సమృద్ధి కావాలని ఆశీర్వదిస్తాను. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం ద్వారా ఈ వారం వరకు సరికొత్తగా బాణీలు సమకూర్చుకున్న సంకీర్తనల సంఖ్య 808. సంస్కృతుడి తిరు వెంకటాద్రి విభుడు వెంకటాద్రి విభుడు ఈ సంచికకు విశిష్ట అతిథిగా విచ్చేసిన డాక్టర్ తాడేపల్లి పతంజలి గారికి భక్తిపూర్వకంగా ధన్యవాదాలు అర్పిస్తూ కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలు మీకు. ఈ సంచిక ఇంతటితో సమాప్తం. స్వస్తి. అన్నిటానిచ్చకములే ఆడుదముగాని చెలులాన చూడరే చెలువుని బాగులిల్ల నిలువు చక్కదనాల నిలుచున్నాడీడను ఇచ్చినవాడు హరి చెరదగవులింక చెప్పగదరు ముసే ముసే నవ్వులతో మూములు వంచుకోరి పసలుగా వేడుకతో పతి సేవ చేయరి నటనల బ్రహ్మ
భూమికి దిక్కో. తొక్కులబడే జీవుడు దుండగీల చేతను. దాసవర్గములకెల్లా దరిదాపు మీరే కానా, వాసికి నెక్కించరాద వసుధలో మమ్మును. నీ ఋతువు కరియ మాణిక్య దేవుడా, నీరపము కరియ మాణిక్య దేవుడా. ఒక్కడే ఈ జీవుడు ఒడలు మోపనివాడు, ఎక్కడికెక్కడి మాయా ఏమి గట్టుకొనెను. మాటలాడు నేరని రమణి బో నేను, నా మాటలెల్ల పైడి వంటి మాటలే కదే. ఏ పాటి గలవాడనిదిగో నేను, నా పాటు చూచి హరి నన్ను కావగదవే. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం.